హాయ్ అండి, నా తెలుగు ఛానల్ స్టైల్ విత్ ప్యాషన్లో మరోసారి మీ అందరికీ స్వాగతం. సో ఈరోజు వీడియోలో నేను చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొచ్చాను. అదేంటంటే హెయిర్ రిమూవల్ గురించి. సో హెయిర్ రిమూవల్ అంటే ఈ జనరేషన్ చాలా పెద్ద ప్రాబ్లం, లెట్ ఇట్ బి టీనేజర్స్ ఆర్ ఆఫీస్, మెయిన్లీ ఏంటంటే అమ్మాయిల కోసం. అదేందుకంటే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా, డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ వేసుకోవాలన్నా, క్యాప్రీస్ వేసుకోవాలన్నా, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీ హెయిర్ అనేది రిమూవ్ అయిపోయి ఉండాలి. ఎందుకంటే మీరు ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు హెయిర్ ఉందనుకోండి, సో ఇట్ విల్ నాట్ లుక్ గుడ్. లెట్ ఇట్ బి ఎనీ ఏరియా హెయిర్, అంటే మీ అండర్ ఆర్మ్స్ అవ్వచ్చు, లేకపోతే హ్యాండ్స్ అవ్వచ్చు, లెగ్స్ అవ్వచ్చు. సో ఈరోజు నేను మీకు ఏ వే అయితే చెప్తున్నాను అది చాలా సింపుల్, చాలా అఫోర్డబుల్ అండ్ చాలా క్విక్ వితౌట్ ఎనీ మెస్. సో వ్యాక్సింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, బోల్డర్ని స్ట్రిప్స్ ఉంటాయి, మళ్ళీ వ్యాక్స్ కావాలి, అది ఇక్కడ అంటుకుంటుంది, అక్కడ అంటుకుంటుంది, బోల్డర్ని తతంగాలు ఉంటాయి కదా. సో మనం ఒకసారి వ్యాక్సింగ్కి వెళ్ళాలన్నా చాలా ఆలోచించాలి, ఈరోజు వెళ్దామా రేపు వెళ్దామా, ఎందుకంటే ఇట్ విల్ టేక్ టైమ్. బికాజ్ ఇఫ్ యూ హ్యావ్ టు గో ఫర్ వ్యాక్సిన్ కంప్లీట్ హ్యాండ్స్ అనుకోండి, అండర్ ఆర్మ్స్ అనుకోండి, లెగ్స్ అనుకోండి, చాలా టైం తీసుకుంటుంది. నేను కూడా వ్యాక్సిన్ చేయించుకుని చాలా టైం అయిపోయింది కాబట్టి మెయిన్లీ నాకు హ్యాండ్ మీద అంత గ్రో అవ్వదు, కానీ లెగ్స్ మీద చాలా గ్రో అయిపోయింది. దాని రీజన్ ఏంటంటే ముందు స్టార్టింగ్లో చిన్నప్పుడు వ్యాక్సిన్ ఎప్పుడైతే తెలిసింది, ప్రాబబ్లీ ఇన్ గ్రాడ్యుయేషన్ అప్పుడు తెలిసినప్పుడు ఏంటంటే రేజర్ యూజ్ చేసేసాను చాలాసార్లు. సో దానివల్ల అప్పుడు ఇది కూడా తెలియదు, ఎక్స్ఫోలియేట్ చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఏదో ఎవరో చెప్తే అట్లా ఫాలో అయిపోయాను అనమాట. సో ఎవ్రీథింగ్ హ్యావ్ అ ప్రొసీజర్, రైట్? సో ప్రొసీజర్ పరంగా వెళ్తే అన్నీ మంచిగా ఉంటాయి. సో అప్పుడు నాకు అసలు హెయిర్ ఉండేది కాదు. సో ఆ రేజర్ యూజ్ చేసినప్పటి నుంచి మగోళ్ళకి ఎలాగైతే ఉంటాయో, వ్యాక్సిన్ చేసుకోలేదు అనుకోండి కొంతకాలం, సో అట్లా గ్రో అయిపోతాయి అనమాట. సో నాకు ఒకసారి థాట్ వస్తుంది, ఒకవేళ మనం అసలు చేయకపోతే దానికి జడలు కూడా వేసుకోవచ్చా ఏంటి, జోక్స్ అపాటు అంతైతే పెరగవు అనుకోండి, కానీ చూడడానికి బాగోదు. సో ఐ వాజ్ లైక్ లెట్ మీ యూనో డూ వ్యాక్సింగ్ ఆర్ సంథింగ్. సో ఈ మధ్యలో నేను కనుక్కున్నాను దీని గురించి, ఇదేంటంటే న్యూడ్ హెయిర్ రిమూవల్ స్ప్రే అనమాట. ఇంతవరకు మార్కెట్లో చాలా రకాలు వచ్చినాయి, కానీ స్ప్రే మాత్రం రాలేదు. ఈ స్ప్రే మీరు సింపుల్గా ఏది రెడీ అవ్వక్కర్లేదు, క్రీము అది స్పాచులు అవన్నీ ఏం తీసుకోకర్లేదు, జస్ట్ ఇది ఒకటి తీసుకుని మీరు ఏ ఏరియాలో అయితే హెయిర్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో అక్కడ మనీ స్ప్రే చేసేసి 5 మినిట్ హోల్డ్ చేసి దీంట్లో ఒక వైప్ ఉంటుంది, దాంట్లో వైప్ చేసేసి కాలిని కడిగేసుకుంటే సో అప్పుడు మీకు బ్యూటిఫుల్ లెగ్స్ కానీ, హ్యాండ్స్ కానీ, అండర్ ఆర్మ్స్ కానీ చాలా నీట్గా కనిపిస్తాయి. అప్పుడు మీరు ఏ డ్రెస్ అయినా బిందాస్గా వేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా దీని రివ్యూ కంప్లీట్గా నేను ఇచ్చేస్తాను. ఇది ఎంత, దీని షెల్ఫ్ లైఫ్ ఏంటి, ఎట్లా యూజ్ చేయాలి డీటెయిల్గా, ఇంకా దాని తర్వాత డెమో కూడా. డెమో ఇస్తే ఏంటంటే అసలుకి ఎట్లా రిమూవ్ అవుతుంది, స్ప్రే ఎలా ఉంది, ఎంత క్వాంటిటీలో చేయాలి, అవన్నీ కూడా మీకు డెమో చూస్తే అర్థమవుతుంది. సో గబగబా చూసేసేయండి, దాని తర్వాత కలుద్దాం. సో చూడండి, ఇది వచ్చేసి న్యూడ్ది అవుటర్ లుక్ అనమాట, ప్యాకేజింగ్. సో ఇది మీరు చూస్తున్నారు మెన్ అండ్ ఉమెన్ బోత్ అందరూ వాడచ్చు అనమాట ఇది. ఇంకా దీనిపైన చూస్తే న్యూడ్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ రాసుంది. సో చాలా ఆలోచించి ఒక టైటిల్ని డిసైడ్ చేస్తారు కాబట్టి ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ అంటే మీరు హెయిర్ రిమూవ్ చేసేసిన తర్వాత ఏ డ్రెస్ వేసుకున్నా సరే ఈజీగా ఎక్స్పోజ్ చేసుకోవచ్చు, ఏ బట్టలైనా వేసుకోవచ్చు. ఇంకా ఇట్ విల్ టేక్ ఓన్లీ 5 మినిట్స్. ఇంకా ఇది పారాబెన్ ఫ్రీ అనమాట, దీంట్లో వచ్చేసి 100 ml క్వాంటిటీ అనమాట. సో ఇక్కడ పక్కన చూస్తే దీని రేట్ వచ్చేసి 290 rupees అనమాట. ఇంకా దీని షెల్ఫ్ లైఫ్ వచ్చేసి 2020 March నుంచి 2022 February వరకు ఉంది, అంటే దగ్గర దగ్గర 3 years మీరు ఈజీగా వాడచ్చు. ఇంకా దాని తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి వెట్ అండ్ డ్రై పర్సనల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి అనమాట. సో అన్ని డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి. డైరెక్షన్ ఫర్ యూజ్ ఇక్కడ చూస్తే చదువుకునే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, ఎందుకంటే పిక్చర్ ద్వారా చెప్పేసి ఉంది ఎట్లా యూజ్ చేయాలి. ముందు స్ప్రే చేయాలి, 5 మినిట్స్ హోల్డ్ చేయాలి, దాని తర్వాత వైప్తో క్లీన్ చేసేస్తే ఈజీగా 5 మినిట్స్లో మీ హెయిర్ వచ్చేసి రిమూవ్ అయిపోతుంది. తర్వాత మీరు లెగ్స్ని వాష్ చేసేసుకోవచ్చు అనమాట. సో చాలా సింపుల్ ప్రాసెస్. దాని తర్వాత ఇక్కడ కొన్ని ప్రికాషన్స్ రాస్తున్నాయి, అది కూడా నేను మీకు కొంచెం దగ్గర పెట్టి చూపిస్తున్నాను. సో మీరు ఒకసారి పాజ్ చేసి ఖచ్చితంగా చదువుకోండి, సో యూ విల్ గెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. తర్వాత సేఫ్టీ వారంటీ వచ్చేసి ఒకవేళ మీ స్కిన్ సెన్సిటివ్ ఉన్నా లేకపోయినా ఒక ప్యాచ్ టెస్ట్ చేస్తే బెటర్, సో దాట్ యూనో స్టే అవే ఆఫ్ ద ఇరిటేషన్స్. సో ఇది వచ్చి అవుటర్ ప్యాకేజింగ్, ఇన్నర్ ప్యాకేజింగ్ కూడా మీకు చూపిస్తాను. సో ఇది చూడండి, ఇన్నర్ బాటిల్ కూడా ఎంత ఎలిగెంట్గా ఉంది, ఎందుకంటే బ్లాక్ ఈజ్ ఆల్వేస్ అ ఎలిగెంట్ కలర్. సో చాలా బాగుంది. సో ఇక్కడ పైన ఏమో స్ప్రే మోడల్ ఇచ్చింది కాబట్టి అసలు మెస్ లేకుండా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. పైన ఒక స్మాల్ క్యాప్ ఇచ్చింది. సో క్యాప్ని రిమూవ్ చేసి మీకు ఎంత అవసరం ఉంది, ఏ ఏరియాలో అవసరం ఉంది, అక్కడ కొంచెం స్ప్రే సరిపోతుంది అనమాట. అంత స్ప్రే చేసి మీరు ఇది యూజేజ్ని స్టార్ట్ చేయొచ్చు. సో నేను హ్యాండ్ మీద స్ప్రే చేయకుండా డైరెక్ట్ మీకు డెమో చూపించేస్తాను,
చేస్తున్నానో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అది కాకుండా ఇది ఒక వైప్ అన్నమాట. ఈ వైప్ ఇందులో ఇచ్చారు, ఇది వాటర్లో వేయంగానే ఫుల్ ఫ్లఫీగా అయ్యి ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఇట్స్ అ వైప్, సో అది చూస్తే కూడా ఒక డిలైట్ లాగా ఉంటుంది, మ్యాజిక్ లాగా. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, నా హెయిర్ వచ్చేసి కాలు మీద మొగోల్కి ఎలాగా పెరిగిపోతే అట్లా పెరిగిపోయినాయి అన్నమాట. ఒక 3-4 మంత్స్ నుంచి చేయలేదు అందుకనేసి. సో ఇక్కడ నేను చూడండి స్ప్రే చేస్తాను ఇప్పుడు, జస్ట్ లిటిల్ స్ప్రే అన్నమాట. సో మీరు అంత ఎక్కువ కూడా చేయక్కర్లేదు. నేను కూడా ఇది ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు నాకు అంత తెలియదు కాబట్టి నేను కొంచెం ఎక్కువ స్ప్రే చేశాను. సో కారకుండా మీరు ఎంతైతే స్ప్రే చేస్తారో అంత ఎనఫ్ అన్నమాట. తర్వాత ఫింగర్స్ నుంచి దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసేసాను. సో రాసిన తర్వాత ఇట్లా ఉందన్నమాట. ఇప్పుడు నేను ఒక బౌల్ వాటర్ తీసుకున్నాను, ఇంకా ఈ టిష్యూ పేపర్ ట్యాబ్లెట్ చూపించాను కదా, టిష్యూ పేపర్ కాదు వైప్ ట్యాబ్లెట్, అది వాటర్లో వేయగానే చూడండి ఎలాగ ఓపెన్ అయిపోయింది. సో ఇది ఓపెన్ అయిపోతే మొత్తం వైప్ లాగా అయిపోతుంది అన్నమాట. జనరల్ మనకి వెట్ వైప్ వస్తాయి కదా అలాంటిది అన్నమాట. సో ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూడండి హెయిర్ టెక్స్చర్ ఎలా ఉంది, చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ వెట్ వైప్ని మీరు దీంట్లో ఉంచి స్క్వీజ్ చేసి మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇనీషియల్గా నేను కొంచెం ఎక్కువ స్క్వీజ్ చేశాను, అంత ఎక్కువ స్క్వీజ్ చేయకుండా కొంచెం వాటర్ ఉండనిస్తే మీరు ఇంకా ఈజీగా వైప్ చేసేసుకోవచ్చు. సో సీ ద మ్యాజిక్, ఎంత ఈజీగా హెయిర్ అంతా రిమూవ్ అయిపోయింది. సో దిస్ ఇస్ అ అమేజింగ్ ప్రోడక్ట్. అంటే మెస్ లేకుండా మీకు ఎక్కడన్నా షార్ట్ నోటీస్లో మీరు ఎక్కడన్నా వెళ్ళాలనుకుంటే కూడా ఆల్ టైం మీకు చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో నేను ఒక కాల్ది రిమూవ్ చేసేసాను, ఇలాగే ఇంకో కాల్ది కూడా రిమూవ్ చేసేస్తాను. సో ఐ రియలీ లైక్ ఇట్. దీని తర్వాత మీరు నా బ్యూటిఫుల్ లెగ్స్ చూడొచ్చు, విచ్ హ్యాస్ గాట్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ మెన్ టు ఉమెన్. నో డౌట్స్, ఎనీ డౌట్స్ కామెంట్ సెక్షన్ ఉంది మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి. సో మనం వ్యాక్సిన్ గురించి ఎంతో ఖర్చు పెడతాం మీకు తెలుసు, ఫుల్ లెగ్స్కి ఫుల్ ఆర్మ్స్కి ఎంత ఎంత తీసుకుంటారు, అండర్ ఆర్మ్స్కి ఎంత తీసుకుంటారు, తర్వాత అప్పర్ లిప్ని ఎంత, ప్రతి దానికి ఒక రేట్ ఎంత ఫిక్స్ ఉందంటే ఈరోజు మీరు షాపింగ్కి వెళ్ళిన అంత ఖర్చు అవ్వదు, కానీ పార్లర్కి వెళ్తే మాత్రం మటాషా మీరు ఎంతైతే క్యారీ చేశారు పర్సులో అంత ఖాళీ అయిపోద్ది అనమాట. అందుకనే మీ స్వాతి ఇక్కడ ఉంది మీకు చెప్పడానికి మీరు మీ డబ్బులు ఎలా మిగిల్చుకోవచ్చు, మిగిల్చుకునే మార్గాలు ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మీకు ఇస్తూ ఉంటాను. సో చూసారు కదా ఎంత మంచి ప్రోడక్ట్. సో ఇది మీరు కొనుక్కోవాలి, ఒకసారి ట్రై ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే పెద్ద రేట్ ఏం కాదు. ఒకసారి యూస్ చేస్తే ఖచ్చితంగా యూ విల్ బై ఇట్ ఎవ్రీ టైమ్. అండ్ ఈ చిన్న బాటిల్ మీకు చాలా నెలలు వచ్చేస్తుంది, ఎంత కొంచెం స్ప్రే చేస్తుంటే మీ అంతా రిమూవ్ అయిపోతుంది హెయిర్. సో మీకు తెలియాలి కదా ఎక్కడి నుంచి కొనుక్కోవాలి, అది కూడా మీకు ప్రాబ్లం లేకుండా నేను లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. లింక్స్ కూడా మీరు ఎక్కడి నుంచి అయితే ఎవ్రీడే షాపింగ్ చేస్తారో అక్కడవే లింక్ ఇచ్చాను. సో మీరు కొనుక్కునే ముందు రివ్యూ కూడా చూడొచ్చు, జనాల అభిప్రాయం ఏంటి, దాని తర్వాతే కొనుక్కోండి. నాకైతే ఇది యూజ్ చేసిన తర్వాత ఒకటే రియాక్షన్ వచ్చింది, దట్ వాస్ వావ్, హెయిర్ రిమూవింగ్ ఇంత సింపుల్, ఇన్ని రోజుల నుంచి నేను పెండింగ్ పెట్టుకున్నాను. ఇంకా దీంతో జస్ట్ స్నానం చేసే ముందు ఒక 5 మినిట్స్ ముందు స్ప్రే చేయండి, ఇంకా దాని తర్వాత రిమూవ్ చేశాక స్నానం చేసేయండి, టక్ టక్ మన అయిపోద్ది అనమాట మీ పనులు, పెద్ద స్పేర్ చేయక్కర్లేదు మీరు హెయిర్ రిమూవల్ కోసం. సో అందుకని మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ చెక్ చేసుకోండి, కావాలంటే కొనుక్కోండి, అవసరం ఉంటే నో ఫోర్స్. సో నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ అనిపించింది, అందుకనే మీతో షేర్ చేశాను. మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది ఇలాంటి ఈజీ టెక్నిక్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు ఏదైనా అలాంటిది వస్తే బాగుండు. సో అందుకని ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకి వస్తూనే ఉంటాను. సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో, టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో.
ఉంటాను.